మరో ఎనమిది కాలేజ్ మెడికల్ కాలేజీలకు అనుమతి రాష్ట్రంలో మరో ఎనది మెడికల్ కాలేజీల నిర్మాణం వాటి అనుబంధ ధవకాలు అప్గ్రేడ్ చేసేందుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మెడికల్ కాలేజీలు మళ్ళీ పల్లారజేశ్వర రెడ్డి కానీ ఇవ్వాని మల్లారెడ్డి కానీ వీళ్ళకే మళ్ళా ఆ బివ్వాడ అంతా రైతు ఆత్మహత్య నిర్మల్ జిల్లా బంసపల్లికి చెందిన ముత్యన్న యాభై ఆరు ఏళ్ళు ఉంటాడు రెండేళ్లుగా పత్తి చేసి పచ్చి పత్తి పంట వేసి అప్పులపాలయాడు వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు మళ్ళీ ఈయన నేను రైతును నా అంత సిపాయినిడా నేనే పెద్ద రైతు కదా కేసీఆర్ ఉండగా రైతు కాపతి వస్తుందా నిజంగా కేసీఆర్ నువ్వు నీ భద్రత లేకుండా నీ గన్మెన్ లేకుండా నువ్వు నీ కాందాన్ ఒక్కసారి ఆపిచ్చ ఎవరకు ఇట్లా నడిచి నడిచిపోయి మళ్ళీ మళ్ళీ మీరు మీ ఇంటికి పోతారు గురిగా ఏదో రజాకారులను పెట్టి కాపాడుకున్నాడు కాపాడుతూ ఉన్నారు నేను కానీ నువ్వు కాశీం రాజు మీకు ఎక్కువ కదా రైతు రైతులు చచ్చిపాయా ఎవరి కారణమయ్యా కేసీఆర్ కారణం అన్నం బాగలేదు ఎవరి కారణమయ్యా కేసీఆర్ఏ కారణం అప్పు ఉడతలేదు ఎవరి కారణమయ్యా కేసీఆర్ కారణం సమస్త సమస్యల కేసీఆర్ఏ కారణం తెలంగాణ రాష్ట్రంలో ఆ కేసీఆర్ కామెంట్స్ అది కాదు చూడరు ఇక చూడరియా ఏమన్నాడంటే పాలికాయలు బుక్కాలే ఎందుకు పనికి రాదు ఒక రూపాయి ఇచ్చేది ఉండదు మన ఉండదు అని వచ్చింది వచ్చాను కానీ నిన్న వెంటనే నీతి ఆయోగ్ చూడు కేసీఆర్ కామెంట్ సరికాదు మీటింగ్ మీటింగ్ను బహిష్కరించడం దురదృష్టకరం నీతి జల్ జీవన్ కింద తెలంగాణకు మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఇచ్చిస్తే కేసీఆర్ సర్కారు రెండు వందల కోట్లు మాత్రమే వాడిందట ఏమంటారా ఏ చెప్తుని కొడతారా ఈ సర్కారు ఏమన్నాడు నిన్న ఏమన్నాడు మీటింగ్లా అసలు ఇచ్చుడు లేదు మరి సలహాలే తీసుకుంటలేరు మేము ఇన్ని పైసలు అడితే దాన్ని అసలు ఇచ్చుడే లేదు పద్నాలుగు పైసలు ఇవ్వలే పద్నాలుగు వేల కోట్లు అడిగితే పద్నాలుగు పైసలు కూడా వేయలే ఇరవై నాలుగు వేల కోట్లు అడిగితే ఇరవై నాలుగు పైసలు కూడా వేయలే అన్నాడు ఇగ చూడ్రీ జల్ జీవన్ కింద తెలంగాణకు మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఇస్తే ఈయన ఏం చేసిండల్లా రెండు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండట ఇగో ఇది కేసీఆర్ నీతి జాతి ఇది ఇటువంటి ఉంది ఈడనే బయట బటవాయలు అయిపోయింది కదా నీతి ఆయోగ్ ఎందుకు పోతులే అంటే చేసిన ఇవి ఎందుకు ఖర్చు పెట్టలేదు అంటే సమాధానం చెప్పాలి చిప్పటిదాక ఇచ్చిన పైసలు ఏడో పెట్టామంటే సమాధానం చెప్పాలి పైపెచ్చు నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ ఉంటారు కదా అలా ఇజ్జత్ పోతుంది కదా ఆ ఇజ్జత్ కాపాడుకుంటాను నేను డుమ్మ కొడుతున్నాను బట్టగాల్చి మీద వేస్తుండే అంతే ఏక్ నంబర్ దొంగ